దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి కృపా సువార్త ప్రేక్షకులకు యేసు ప్రభువారి ఘనమైన నామములో నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిదండి, మరి మీరు క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో చాలామంది మరి మీ యొక్క అనుభవాలు తెలియపరుస్తూ ఉన్నారు, ప్రార్థన అవసరత తెలియపరుస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటిదాకా మరి మీరు తెలియపరచకపోతే తప్పనిసరిగా మరి తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా మనం కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉందాం. మంచిదండి, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 4:20-21 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 4:20-21 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈరోజు మనం ఆరోగ్యాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటే మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆరోగ్యం మనకు చాలా అవసరమైంది. మనం సామెతలు వింటూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి సామెతలు మనం వింటూ ఉంటాం. కనుక మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు దీని గురించి వ్రాయబడ్డాయి. ఆరోగ్యం అనేటువంటిది మనకి చాలా అవసరమైంది. మనకి ఎన్ని ఆస్తులున్నా, మరి ఎంత సంపాదిస్తూ ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మనము సంతోషంగా మనం ఉండలేము. మనకున్న ఆస్తి మనకు సంతోషాన్ని ఇవ్వదు. కనుక ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఆస్తి లేకపోయినా ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే చాలు, సంతోషంగా మనం బ్రతుకుతాం. ఆరోగ్యం లేకుండా ఎంత ఆస్తి ఉన్నా మనం సంతోషంగా ఉండలేం. కనుక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం ఆరోగ్యాన్ని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మామూలుగా ఆరోగ్యం అనగానే శారీరక ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ ఉంటాం. అది అవసరమే. మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి 7 విషయాలు మరి మనం వాటి మీద దృష్టి పెట్టాలి. మొట్టమొదటిది ఏమిటంటే మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మరి చెడు ఆహారం, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని ఏమో మనం వదిలేయాలి, తీసుకోకూడదు. ఉదాహరణకి మరి ఈ జంక్ ఫుడ్స్ కానివ్వండి, అలాగే మరి కేక్స్, ఈ పిజ్జాలు, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్, ఇవి మనకి హాని కలిగిస్తాయి ఆరోగ్యానికి. కనుక వాటిని మనం విడిచిపెట్టాలి, మంచి ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి తీసుకుంటే మనం ఆరోగ్యంగా మనం ఉంటాం. ఇది ఒక కారణం. రెండవది ఏమిటంటే మరి మంచి నీరు తీసుకోవాలి. నీరు చాలా అవసరం. మనం తాగేటువంటి నీరు పరిశుభ్రంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మరి నీటి కాలుష్యం వలన అనేక వింత వ్యాధులు మరి రావటం మనం చూసాం. కనుక మనం తాగేటువంటి నీరు అది పరిశుభ్రమైందో కాదో మనం చూడాలి. మంచి నీరు, పరిశుభ్రమైన నీరు మనం తీసుకోవాలి. ఆ నీరు కూడా ఎప్పుడు తీసుకోవాలో, ఏ సమయంలో తీసుకోవాలో అది కూడా మనం
ఎరిగి ఉండాలి. భోజనానికి ఒక గంట ముందు నీళ్ళు తీసుకుని నీళ్ళు త్రాగి తర్వాత గంట తర్వాత భోజనం చేసి భోజనం అయిన తర్వాత మరలా ఒక అరగంట మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత నీరు త్రాగాలి. ఇట్లా అన్నమాట, ఆహారం తింటూ నీరు త్రాగకూడదు. అలాగే రోజంతా కూడా 2 గంటలకు ఒకసారి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. కాబట్టి ఆరోగ్యానికి మొట్టమొదటిది మంచి ఆహారం, 2వది మంచి నీరు సమయానుకూలంగా తీసుకోవాలి. ఇక 3వది ఏమిటంటే మంచి గాలి. మరి మన యొక్క చూస్తున్న వాతావరణం అంతా కూడా కాలుష్యంగా ఉంది. వాహనాల యొక్క పొగ, దుమ్ము, ధూళి ఇదంతా కూడా గాలిలో కలిసిపోయి గాలి కాలుష్యం అవుతూ ఉంది. సాధ్యమైనంత వరకు మనం మంచి గాలి తీసుకోవాలి. మన యొక్క పరిసరాల్లో ఎటువంటి రసాయనికమైనటువంటి మరి ఫ్యాక్టరీస్ అవి లేకుండా కాస్త మనం మంచి గాలి వచ్చేటట్టుగా మనం మన నివాస ప్రాంతాలు, మన నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. మంచి గాలి అవసరం. మరి మంచి గాలి లేకపోతే ఆరోగ్యాలు పాడైపోతాయి. సరే, అదొక అంశం. తర్వాత ఏమిటి, 4వది ఏమిటంటే వ్యాయామం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం ప్రతిరోజు చేయాలి. మరి కొంతమంది పొలం వెళ్ళి పనిచేస్తూ ఉంటారు, ఇంకెతర రకరకాల పనులు చేస్తూ ఉంటారు, కాయ కష్టం చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వారికి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఎలాగో వారు పనిచేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా శరీరానికి వ్యాయామం వచ్చేస్తే సరిపోతుంది. మరి కూర్చుని ఉద్యోగం చేసేవారు మరి కాయ కష్టం చేయకోకుండా మరి వైట్ కాలర్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం రోజుకు 1 గంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామన్నమాట. అది 4వది. తర్వాత ఏమిటంటే మరి తగినటువంటి విశ్రాంతి కూడా కావాలి. కనీసం రోజుకి 6-7 గంటలు మరి విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యానికి అది కూడా అవసరం. అలాగే మరి చెడు అలవాట్లు ఉంటే వాటిని మానివేయాలి. మరి సిగరెట్ కానీ, త్రాగుడు కానీ, ఇతర వ్యసనాలు, చెడు వ్యసనాలు వాటిని మానివేయాలి. ఇవన్నీ పాటిస్తూ అవి ఉంటే ఉపయోగం లేదు. మంచి ఆహారం తీసుకుంటూ, మంచి నీరు తీసుకుంటూ, మంచి గాలి తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, ఇలాంటి మంచి అలవాట్లు ఎన్ని ఉన్నా కూడా మరి చెడు అలవాట్లు ఉంటే, దురభ్యాసాలు ఉంటే, చెడు వ్యసనాలు ఉంటే ఉపయోగం ఏముంది? లేదు. కాబట్టి వాటిని మానివేయాలి. తర్వాత మనము మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆరోగ్యానికి మంచి ఆలోచనలు మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య నియమాలు మనము పాటించాలి. సరే, ఇది అలా ఉంచండి. మన శరీర ఆరోగ్యం కోసం మనం ఏ నియమాలు పాటించాలో మనం చెప్పుకున్నాం. అలాగే ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క ముఖ్య అంశం అన్నమాట. మన యొక్క ముఖ్య అంశం ఏంటంటే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. శరీరరీతిగా ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. చాలామంది శరీర ఆరోగ్యాన్ని బాగానే కాపాడుకుంటారు కానీ ఆత్మీయంగా ఆరోగ్యం ఉండదు. కాబట్టి అది కాదు, మన శరీరం కూడా మనకి ఎంత అవసరమో అలాగే అంతకంటే ముఖ్యంగా ఆత్మ అవసరం. ఈ శరీరం కొంతకాలం తర్వాత నశించిపోతుంది, శరీరం విడిచిపెడతాం, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా నశించదు. కనుక ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎలా కాపాడుకోవాలో 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలని కూడా మనం పాటిస్తే ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా మనం ఉంటాం. అందులో మొట్టమొదటి ఏమిటంటే దేవుని సన్నిధికి మనం క్రమంగా వస్తూ ఉండాలి. దేవుని సన్నిధిని మనం విలువగా ఎంచుకోవాలి. దేవుడు మనకి ఎంతో మరి అవకాశాలు ప్రభువిస్తూ ఉన్నారు. మందిరానికి క్రమంగా వెళ్ళాలి. ఆదివారం ఆరాధనలో తప్పనిసరిగా పాలు పొందాలి. దేవుని సన్నిధికి మనం ఎంత విలువిస్తామో, ఎంత ఆసక్తి కనపరుస్తామో, అంతగా మనం ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే అంటాడు కీర్తనకారుడు 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము సమస్యలు చున్నది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళదను, నేనెప్పుడు ఆయనకు కనబడదను అంటాడు. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలి. ఏదో మనకి ఖాళీ ఉన్నప్పుడు, ఏదో మనకి
వీలైనప్పుడు వెళ్ళటం కాదు. ఆదివారం ఖచ్చితంగా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందాలి. అంత మాత్రమే కాదు, మరి మిగతా క్రమాలు ఉంటాయి. మరి బుధవారం కావచ్చు, లేకపోతే శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలను కూడా మనం చక్కగా క్రమాల్లో పాలు పొందుతూ దేవుని సన్నిధి క్రమంగా వెళుతూ మనము ప్రభువుని ఆరాధన చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము కనిపించాలి, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమంగా చదవాలి. దేవుని వాక్యం మనకు ఆహారం, అది మనకు శక్తి, అది మనకు జీవం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమంగా మనం చదవాలి, ధ్యానించాలి, వినాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే క్రమంగా వింటారో, క్రమంగా ధ్యానిస్తారో, క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతారో వారు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, శరీర సంబంధంగా మనం ఒకరోజు ఆహారం మానేసాం అనుకోండి, ఎంతో నీరసంగా ఉంటుంది, మనం ఏ పని చేయలేము. క్రమంగా ఆహారం తీసుకునే వాళ్ళు చక్కగా చురుగ్గా ఉంటారు, చక్కగా పనిచేసుకుంటారు. అలాగే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చక్కగా ఈ ఆహారాన్ని, ఈ పరలోక మన్నాని మనం చక్కగా క్రమంగా తీసుకోవాలి. క్రమంగా వాక్యాన్ని మనం చదువుకోవాలి. క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, వినాలి. కాబట్టి రెండవది ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా మనము ధ్యానం చేసుకోవటం. కేవలం ధ్యానం చేసుకోవటమే కాదు, హృదయంలో భద్రపరచుకోవాలి. చదివాం కదా ఇందాక వాక్యంలో, వాక్యమును వాక్యమును యొక్క చెవియొగ్గము, నీ హృదయమందు వాక్యమును భద్రపరచుకునుము. అంతేకాదు వాక్యానుసారముగా జీవించాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. వాక్యం మనం చక్కగా నడిపిస్తుంది. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏది మంచిదో ఏది కాదో, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఏ నిర్ణయం తీసుకోవాలో మనం చక్కగా దేవుని యొక్క వాక్యం మనల్ని గైడ్ చేస్తుందన్నమాట. కనుక వాక్యం, రెండవది ఏమిటంటే వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానించాలి. మూడవది ఏమిటంటే క్రమంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నియమాలను పాటించాలి. మొట్టమొదటిదేమో క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళడం, రెండవది క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానించటం, మూడవది ఏమిటంటే క్రమంగా ప్రార్థన చేసుకోవటం. చక్కగా మనం దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మన తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయటం, అది ఎంత అవసరమో, అలాగే మన యొక్క ఇంటి దగ్గర కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే రాత్రి కొంత సమయాన్ని కేటాయించుకుని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనే మనకు శక్తి అన్నమాట. ప్రార్థనే మనకు జీవం. ప్రార్థనే మనకు ఊపిరి. ఊపిరి లేకపోతే, ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది, శరీరం నిర్జీవమైపోతుంది. అలాగే ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా కూడా మనము నిర్జీవమైపోతాం. ఆత్మీయంగా మనము చనిపోయిన వారమే లెక్క అన్నమాట. కనుక ప్రార్థనకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు, బైబిల్లో ఉంది కదా, పెందరకండ లేచి చాలా చీకటి ఉండగానే అరణ్యమునికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. కనుక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. క్రమంగా ప్రార్థన మనం చేసుకోవాలి. కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి ప్రార్థన కొరకు. కాబట్టి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ఎంత అవసరమో, ఇంటి దగ్గర కూడా మనము ప్రార్థన క్రమంగా మనం చేసుకోవాలి. కాబట్టి మూడవది ఏమిటంటే ప్రార్థనా జీవితము, మంచి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నాలుగవది ఏమిటంటే దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో ఏం జరిగినా సరే, అంత అనుకూలంగా ఉంటే, అన్ని చక్కగా మనకి మంచిగా జరుగుతూ ఉంటే, విశ్వాసం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు కలిగినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, విశ్వాసములో మనము స్థిరముగా ఉండాలి. విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. పరిస్థితులను బట్టి విశ్వాసంలో మార్పులు రాకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే
స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మరి పౌలు శీల దేవుని యొక్క సేవకులు వారిని ఒక సందర్భంలో వారిని బాగా కొట్టి మరి సంకెళ్ళు వేసి జైల్లో గదిలో పడేశారు. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో వారు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఏమాత్రం వాళ్ళు నిరాశ పడలేదు, బాధపడలేదు. అక్కడ ఆ దెబ్బలు తిని ఆ బాధలో ఉండి కూడా వాళ్ళు దేవుని స్తుతించడం, పాటలు పాడటం మొదలుపెట్టారు. అది విశ్వాసం అంటే. అన్నీ అనుకూలంగా ఉంటేనే కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి నాలుగవది ఏమిటంటే విశ్వాసము కలిగి ఉండుట. తర్వాత మనం చూస్తే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే తర్వాత నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ దేవుని కోసం ఎదురు చూడాలన్నమాట. కొన్ని కొన్ని పరిస్థితుల్లో, కొన్ని కొన్ని మరి సమస్యల్లో దేవుని పట్ల మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు అని ఆయన కృప కొరకు, ఆయన కనికరం కోసం మనము కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలన్నమాట. నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మరి పరిచర్యలో, దేవుని యొక్క కార్యక్రమాల్లో మనము పాలు పొందుతూ ఉండాలి. ఏదో కామ్గా ఎళ్ళేసి వచ్చి రావడం కాదు. కొంతమంది మందిరంకి వెళ్తూ ఉంటారు, ఆ ప్రార్థనలో పాలు పొందుతారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా అక్కడ చిన్న పని కూడా చేయరు. అలా ఉండకూడదు. ఎవరికి వారే దేవుని యొక్క పని ఏదో ఒకటి, దేవుని యొక్క పరిచర్యలో మన వంతు పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి. మందిరాన్ని శుభ్రం చేయడం కావచ్చు, అక్కడ అరేంజ్మెంట్ చేయడం కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో మన వంతు మన పాత్ర అంటూ ఉండాలన్నమాట. అలాగే దేవుని సేవకులకు సహకరించడంలో, దేవుని యొక్క సువార్త కార్యక్రమాల్లో పాలు పంచుకోవటంలో, దేవుని పని చేయటంలో మనం కూడా ఖచ్చితంగా మనం పాలు పొందితే ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉంటాం. సరే మన పనులు మనకు ఉంటాయి, ఎలాగూ మన పనులు మనం చేసుకోవాలి. మన పనులు మాత్రమే కాదు, దేవుని యొక్క పనులు కూడా మనము చేయాలి. పౌలు గారు మొచ్చాట రాస్తారు, అందరూ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు కూడా చూడటం లేదు అని రాశారు పౌలు గారు. కాబట్టి సొంత కార్యాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, అలాగే దేవుని యొక్క కార్యక్రమాలకు, దేవుని యొక్క పనులకి, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మరి ఆ కార్యక్రమాల్లో మన వంతు కృషి, మన వంతు పాత్ర తప్పనిసరిగా ఉండాలి. కనుక ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నియమాలన్నీ పాటించాలి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా కూడా మనం ఆత్మీయంగా, శారీరకంగా బాగానే ఉండొచ్చు కానీ ఆత్మీయంగా మనం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటామన్నమాట. చాలామంది భక్తులు అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మంచి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండి, ఒకప్పుడు మంచి ఆత్మీయంగా బలంగా ఉండి, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా శక్తివంతంగా ఉండి, ప్రభువు గారికి సాక్షులుగా ఉండి, ఆ తర్వాత ఆత్మీయ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, దేవుని యొక్క కృపను పోగొట్టుకుని, శక్తిని పోగొట్టుకుని, భక్తిని పోగొట్టుకుని, చివరికి మరి పతనమైన వాళ్ళు చాలామంది మనం బైబిల్లో చూస్తాం. అలాగే మన యొక్క ఈ సమాజంలో కూడా మనం కొందరిని చూస్తూ ఉంటాం. ప్రేమైన వారులరా, ఎప్పటికీ అలా కాకూడదు. మనం ఆత్మీయంగా చివరిదాకా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొక విషయం చివరిగా ఏంటంటే, మన వాక్యానుసారంగా మనము జీవించాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, విన్నప్పుడు మన యొక్క లోపాలేంటో, మన యొక్క ఇదేంటో, బలహీనతలేంటో మనకు తెలిసిపోతాయి, తెలుస్తూ ఉంటాయి. వాటిని దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి. మన జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవాలి. అది మన యొక్క చేతుల్లోనే ఉందన్నమాట. మనల్ని దేవుడు చేపట్టుకుని అలాగ తీసుకుని వెళ్ళడం, కానీ దేవుడు చెప్తాడు ఎటు వెళ్ళాలో చెప్తాడు, ఎటు వెళ్ళకూడదో దేవుడు చెప్తాడు. మనం దాన్ని చక్కగా పాటించాలి. దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలన్నమాట. కాబట్టి శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో, దానికంటే కూడా ఆత్మీయ ఆరోగ్యం 100 రెట్లు 1000 రెట్లు అంత ముఖ్యమైంది. ఈ శరీరం నశించిపోతే నశించిపోతుంది, నశిస్తుంది ఎలాగూ, కానీ ఆత్మ మాత్రం నశించదు. యుగయుగాలు ఆత్మ ఉంటుంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో, లేకపోతే దేవునికి దూరంగా, అంటే
నరకంలో అది మన యొక్క నిర్ణయాన్ని బట్టే ఉంటుందన్నమాట మన ఈ లోకంలో ఉండగానే మనం దానికి తగిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి మనం ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండాలి ఆయన సన్నిధిలో ఉండాలి యుగ యుగాలు ఆనందకరంగా అక్కడ జీవించాలి జీవించాలి అంటే ఆత్మీయంగా మనము ఆరోగ్యముగా ఉండాలి ప్రియమైన వారలారా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం మన యొక్క జీవితకాలం అంతా కూడా ఆత్మీయ ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి క్రమంగా ప్రార్థన చేసుకోవాలి విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యొక్క పనిలో దేవుని కార్యక్రమాల్లో పాలుపంచు ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి ఈ ఏడు విషయాలు ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా ఆత్మీయంగా ఆరోగ్యముగా ఉంటారు వారు దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు వారు దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉంటారు వారు ఇతరులకు మాదిరికరంగా ఉంటారు సంఘంలో అనేకులకు మాదిరికరంగా ఉంటారు దేవునికి ఇష్టులుగా ఉంటారు దేవుని సేవకులు కూడా ఇష్టమైన వారిగా ఉంటారు వారిని చూసి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు వారిని చూసి దేవుని సేవకులు కూడా ఎంతగానో ఆనందిస్తారు అటువంటి ఫలవంతమైన జీవితాలు ఫలభరితమైన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవించాలి ఏదో జీవిస్తున్నామంటే కాదు మన యొక్క జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండాలి అనేకులని ప్రభావితం చేసే విధంగా ఉండాలి మన భక్తి అలా ఉండాలన్నమాట ఏదో భక్తి చేస్తున్నామంటే కాదు మనం చేసేటువంటి భక్తి శ్రేష్టమైన భక్తిగా ఉండాలి మనం చేసేటువంటి భక్తి దేవునికి ఇష్టంగా ఉండాలి మన యొక్క భక్తి ఇతరులకు కూడా అది అనుసరణీయంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే ఆత్మీయంగా మనము ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ చక్కగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం ముందుకి సాగిపోవాలి కాబట్టి ఈరోజు మనం ఆరోగ్యాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం శరీర ఆరోగ్యం గురించి మనం ముందు చెప్పుకున్నాం మంచి ఆహారము మంచి నీరు మంచి గాలి వ్యాయామము తగిన విశ్రాంతి చెడు అలవాట్లు మానివేయటం ఇవన్నీ మనం విన్నాం అలాగే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళటం క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం క్రమంగా ప్రార్థన చేసుకోవటం వాక్యానుసారంగా జీవించటం అచంచల విశ్వాసాన్ని మనం కలిగి ఉండటం అప్పుడు మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం అటువంటి జీవితాలు మనం జీవిస్తే మన జీవితాలు సార్థకం అవుతాయి మనకి సంతోషంగా ఉంటుంది మన కుటుంబానికి మన సంఘ బిడ్డలకి మనం ఎంతో సంతోషం కలిగిస్తాం మాదిరికరంగా ఉంటాం మనల్ని చూసి ప్రభు ఎంతగానో ఆనందిస్తారు అటువంటి ఆత్మీయ ఆరోగ్యాన్ని కలిగి మనం ప్రభు మహిమార్థంగా ఆయన సాక్షులుగా జీవించదముగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువ మీ ఘనమైన నామమునకు శక్తిగల నామమునకు పరిశుద్ధమైన నామమునకు వందనాలు నాయన స్తుతులు స్తోత్రములు తండ్రి మీ కృపను బట్టి దయని బట్టి నాయన ఇంతవరకు మమ్మల్ని క్షేమంగాను సజీవులుగాను కాపాడుకుంటూ వచ్చారు ప్రభువ మీకు స్తోత్రాలు నాయన ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభువ మేము మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు నాయన శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మేము ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రభువ మరి ఎలా ఉండాలో ఆత్మీయ నియమాలు ఆత్మీయ ఆరోగ్య సూత్రాలు ప్రభువ మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రములు తండ్రి నాయన క్రమంగా మీ యొక్క సన్నిధికి వెళ్ళాలి క్రమంగా మందిరానికి వెళ్ళాలి నాయన అక్కడ మీ నామాన్ని ప్రభువ అనేకులతో కలిసి మీ నామాన్ని స్తుతించాలి ఆరాధించాలి మీ నామాన్ని ఘనపరచాలి నాయన రెండవదిగా క్రమంగా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలి క్రమంగా మీ యొక్క వాక్యాన్ని వినాలి నాయన ప్రభు అంత మాత్రమే కాక విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాము తండ్రి అలాగే మంచి ప్రార్థనా జీవితాన్ని కూడా మేము కలిగి ఉండాలి నాయన ప్రతి ఉదయము ప్రతి రాత్రి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి నాయన కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి ఆత్మీయులతో కలిసి ప్రార్థించాలి సహవాసములో మందిరములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థించాలి అటువంటి మంచి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభువ మీకు స్తోత్రము తండ్రి అలాగే నాయన మీ పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువ మీకు స్తోత్రము తండ్రి నిరీక్షణ కలిగి ఉండాలి నాయన మీకు స్తోత్రము నాయన ఈ ఆత్మీయ సూత్రాలు ఈ ఆత్మీయ ఆరోగ్య సూత్రం మేము పాటిస్తూ ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ
నాయనా మీ కొరకు మేము సాక్షులుగా జీవించుటకు సహాయము చేయండి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. శరీరరీతిగా ఎవరిని బలహీనలు ఉంటే, వ్యాధిగ్రస్తులు ఉంటే దయతో మీరు స్వస్థపరచండి నాయన. శరీర సంబంధం కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆత్మీయంగా కూడా మంచి ఆరోగ్యవంతులుగా చేయండి నాయన. ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. వారి పనుల్లో, వారి యొక్క కార్యక్రమాల్లో, వారి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. రాకపోకల్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి. మీరు ఎక్కల చాటున ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా కాపాడండి నాయన. అన్ని విషయాల్లో కూడా తండ్రి ఆశీర్వదించండి నాయన. అలాగే బిడ్డలందరినీ దీవించండి, విద్యార్థులను దీవించండి, చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభువ. సహాయం చేయి నాయన. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. శరీర ఆరోగ్యాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అన్ని విషయాలు దీవించండి నాయన. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని ప్రభు అయిన యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడుగా ఉండి, మనకందరికీ ప్రభు శరీర ఆరోగ్యంతో పాటు ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుగ్రహించి మన సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారులారా, మరి సందర్భంగా మీకు ఒక చిన్న మనవి. ఈ యొక్క పుస్తకాన్ని, ఇది 1500 స్తుతులన్నింటి పుస్తకాన్ని మరి మీకు ఉచితంగా పంపాలని ఆశపడుతూ ఉన్నాను. మీ యొక్క అడ్రస్, మీ చిరునామాని మరి వాట్సాప్లో పంపించండి. తప్పకుండా ఈ పుస్తకాన్ని మీకు పోస్ట్లో ఉచితంగా నేను పంపిస్తాను. ఇది మీ యొక్క కుటుంబ ప్రార్థనకు, సంఘ ప్రార్థనలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ చిరునామా తెలియపరచండి. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి, మీకు వెంటనే పుస్తకాన్ని పోస్ట్లో పంపిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. Oh.